హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. మన కళ్ళెదురుగుండా గంతులేస్తూ తిరిగేటువంటి స్క్విరల్ ఎలా వేయాలో ఈరోజు నేర్పిద్దాం అనుకుంటున్నాను. నేర్చుకుందామా? దీనికోసం బ్రౌన్, బ్లాక్, ఆరెంజ్, సాప్ గ్రీన్, లెమన్ ఎల్లో, క్రిమ్జన్, వైట్ ఈ కలర్స్ తీసుకుంటున్నాను. 8, 5, and 000. ఇప్పుడు రౌండ్ 12 నెంబర్ వెట్ బ్రష్ని బ్రౌన్ కలర్లో ముంచి చిన్నగా ఇట్లాగా బాడీ వేస్తున్నాను. చూడండి, ఇట్లాగా బెండ్ చేశాను. ఇదంతా బాడీ. స్క్విరల్ హెడ్ అంటే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బాడీ వేశాను. ఇది స్టమక్. ఇలాగా నెక్ దగ్గర నుంచి ఇట్లాగా వచ్చింది. ఇప్పుడు ఇంకొక లెగ్ వేశాను. చూసారా, ఈ లెగ్ వేస్తున్నాను. ఈ అంటే బాడీ, ఒక లెగ్ తెలిసింది కదా. ఇప్పుడు బాడీ కన్నా పెద్దగా ఏముంటుంది, టెయిల్. టెయిల్ వేస్తున్నాను. టెయిల్ చూసారా, కింద నుంచి తీసుకొచ్చి అట్లా పైకి లేపి ఒక కర్వ్ ఇచ్చాను. అంటే స్క్విరల్ ఎప్పుడు ఇలా కూర్చొని ఉంటే దాని టెయిల్ ఇలా నించొని చక్కగా కుచ్చుగా చాలా బాగుంటుంది. స్క్విరల్ టెయిల్ కదా, అలాగా వేసాను. చూసారా, ఫస్ట్ బేసిక్ మనం వేసేసాం. ఇప్పుడు 5 నెంబర్ బ్రష్తో హెడ్ ఒక స్ట్రోక్, ఇట్లాగా ఫ్లాట్గా ఒక స్ట్రోక్ అన్నాను. అంటే ఇప్పుడు హెడ్ పైన తెలిసింది కదా. ఇప్పుడు అంటే నెక్ ముందుకి అట్లాగా ఒక హెడ్ వేసాం. హెడ్ వేసిన తర్వాత వెనకాతల 2 ఇయర్స్ చూసారు కదా, చిన్న చిన్న ఇయర్స్. ఇయర్స్ కూడా ఇట్లా కనపడుతున్నట్టు. ఇప్పుడు ఈ దంతా కూడా ఎట్లా ఉంటుంది, ఒక 2 చేతులు కూడా ముందుకి బాడీలో అంటే నెక్కి కొంచెం కింద 2 హ్యాండ్స్, అవి పొట్టిగా ఉంటాయి, అవి 2 హ్యాండ్స్ వేస్తున్నాను. 2 హ్యాండ్స్ కూడా ఇలా ముందుకి. ఇప్పుడు లెగ్స్ కొంచెం బ్లాక్ తీసుకొని ఆ బ్లాక్తో లెగ్ వేశాను. లెగ్ వేసి దానికి పాదము, పాదంకి చిన్న చిన్న వేళ్ళు కూడా మనం వేయాలి. ఇట్లాగే వెనక కాలు, తర్వాత ఒక కాలు ముందు పెట్టింది కదా, ఆ కాలుకి కూడా పాదం వేసి దాని తర్వాత ఫింగర్స్ ఇట్లా వేశాను. చూసారు కదా, అంటే బ్లాక్తో వేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ బ్లాక్తో ఏం చేస్తామంటే, ఈ బాడీ మీద 2 స్ట్రిప్స్ ఉంటాయి కదా, 2 చారలు ఉంటాయి. ఆ 2 చారలు కూడా బ్లాక్తో ఒక 2 స్ట్రోక్స్ వేశాను. చిన్న గ్యాప్ ఇచ్చి 2 స్ట్రోక్స్ వేయండి. ఇప్పుడు ఏం చేసాం, అదే బ్లాక్తో హెయిర్ వేసాము. ఇప్పుడు ఏంటి, ఐ వేస్తున్నాను. ఐ ఏంటి, హెడ్కి నెక్ కంటే ముందు ఒక డాట్ రౌండ్గా పెట్టి అంటే ఐ బాల్ వేసి కింద నుంచి ఐ వేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ముందుకి నోస్, కొంచెం నోస్ వేసి, నోస్ వేసిన తర్వాత కిందని జా వేస్తున్నాను. నోస్ దాని కింద నుంచి జా ఇట్లాగా. ఇప్పుడు ఫుల్ హెడ్ మనకి అయింది. చూసారు కదా, బ్లాక్తో చిన్నగా చాలా లైట్ స్ట్రోక్ ఇవ్వాలి. అంటే కనీ కనపడినట్టుగా ఉంటే అప్పుడు మనకి బాగుంటుంది. ఇప్పుడు దానికి మీసాలు ఉంటాయి కదా, ముస్టాచ్, అవి వేస్తున్నాను. 2 ఇటు అటు కూడా మీసాలు ఉన్నట్టు. ఇప్పుడు బాడీ అంతా కూడా హెయిర్ ఉన్నట్టు. చూసారా, కళ్ళు కింద నోసు, మీసాలు, ఇప్పుడేమో బాడీ హెయిర్ అంతా కూడా బ్లాక్తో. ఈ బ్రౌన్ మీద అంతా మనం హెయిర్ వేసుకుంటూ వెళ్దాం. ఇలాగా ఎదురుగుండా గంతులేస్తూ ఉండే స్క్విరల్ని చూస్తుంటే వెయ్యాలని ఎంత బాగా అనిపిస్తుందో, అందుకే మీకు వేసి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇలా మీరు చూస్తున్నది ఎన్ని యాంగిల్స్ అయినా వేయచ్చు. ఇప్పుడు నేను ఇలాగా కొంచెం నిలబడి ఉన్నట్టుగా అట్లాగా వేస్తున్నాను. అంటే బాడీ మొత్తం బాగా కనపడుతుంది కదా, టెయిల్ కూడా చక్కగా కనపడుతుంది. ఇట్లాగే
మొత్తం అంతా హెయిర్ అంతా మనం వేసేద్దాం. టెయిల్లో అంతా హెయిర్ ఉన్నట్టుగా ఇలా బ్లాక్తో స్ట్రోక్స్, సన్న 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 స్ట్రోక్స్ వేసేయాలి. ఫైన్ 000 బ్రష్తో వేస్తే ఆ స్ట్రోక్స్ చాలా చక్కగా బాగా క్లియర్గా వస్తాయి, బాగా వస్తాయి. అలాగే ఫ్రంట్ లెగ్కి, బ్యాక్ లెగ్ ఇవంతా కూడా కొంచెం హెయిర్ వేద్దాం. ఇప్పుడు కొంచెం హైలైట్, అంటే లెగ్కి హైలైట్ ఇచ్చాను, తెలిసింది కదా. ఇప్పుడు వైట్తో ఐలో ఒక ఐ బాల్లో ఒక చిన్న డాట్ పెట్టింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడుంది, మనం ఒక సీనరీ కదా వేసేది. ఇప్పుడు ఒక చెట్టు కొమ్మ వేస్తున్నాను, అంటే చెట్టు కొమ్మ వేసి చెట్టు కొమ్మ కిందని ఈ స్క్వేర్లు ఉన్నట్టు. ఓకే, కొమ్మ ఏం చేస్తున్నాను, బ్రౌన్తో, సేమ్ బ్రౌన్, ఆ బ్రౌన్తో 5 నెంబర్ బ్రష్తో స్ట్రోక్స్ వేశాను. ఇప్పుడు సాప్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో ఈ రెండు తీసుకొని దాంతో లీవ్స్, లీఫ్ అనేది క్లియర్గా షేప్ అట్లా ఉండాలి అని అక్కర్లేదు. చూడండి నేను ఎలా వేస్తున్నానో, ఇలాగా హాఫ్ లీఫ్ లాగా వేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. లెమన్ ఎల్లో అదే బ్రష్, సాప్ గ్రీన్ ఉన్న బ్రష్తోనే ఓ పక్క నుంచి కొంచెం లెమన్ ఎల్లో తీసుకొని మనం లీవ్స్ వేసేద్దాం. ఇట్లా లీవ్స్ వేసి అక్కడక్కడ లీవ్స్ వేస్తే ఆ స్టెమ్ మీద కొన్ని, మరీ ఎక్కువ లీవ్స్ కూడా అవసరం లేదు, అంటే సజెషన్ ఇస్తున్నాం మనం, ఇది ఒక కొమ్మ లీవ్స్ అని. ఓకే, ఇప్పుడు ఫ్రూట్స్ వేద్దాం. ఏం చూస్తుంది స్క్వేర్ల్, ఫ్రూట్స్ని చూస్తోంది కదా. ఆ ఫ్రూట్స్ బంచ్ ఉన్నట్టుగా ఆరెంజ్ కలర్ తీసుకొని, ఆరెంజ్ కలర్తో ఫ్రూట్స్ రౌండ్గా చిన్న చిన్న గుత్తులు గుత్తులు పళ్ళు ఉన్నట్టుగా, ఆ తినేది పళ్ళు కాయలు అవే కదా, ఆ పళ్ళన్నీ కూడా వేస్తాం. ఇట్లాగా స్క్వెరల్ పళ్ళు తీసుకొని ఒక పండు తీసుకొని తింటున్నట్టుగా వేద్దాం. ఇలా కొన్ని ఫ్రూట్స్ ముందు వేసేసి పళ్ళు బంచ్, ఒక కొమ్మ కొమ్మకి బంచ్ ఉన్నట్టు. ఇలాగా ఈ చిన్న చిన్న పళ్ళు, దాని చేతిలో ఒక పండు తింటున్నట్టుగా వేద్దాం. అంటే కొరికినట్టుగా కూడా వేయచ్చు, ఒక చిన్న ముక్క. ఇలాగా రౌండ్ పండు చేతిలో ఉండి తింటోంది పండు వేసి, మరి ఎక్కడున్నట్టు, అందుకని కొంచెం ఫ్లోర్ వేద్దాం, గడ్డి కిందని గ్రాస్, మట్టి, తర్వాత ఇవంతా కూడా కొంచెం సీన్ని క్రియేట్ చేద్దాం. ఇట్లా గ్రాస్ ఇవన్నీ వేస్తూ ఉంటే భలే ఉంటుంది. ఇప్పుడు చూడ్డానికి చూడండి ఎలా ఉందో, ఒక నేల మీద కూర్చొని కింద కొంగిన ఒక పండు తీసుకొని తింటోంది, చెట్టు నుంచి కోసుకోనో లేకపోతే కింద పడిన పండు కదా. చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదూ. లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యాస్ మెనీ యాస్ యూ క్యాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకన్. ఇఫ్ యూ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వెరీస్, డూ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ బిలో.